సార్ ఈడి మధుసూదన్ రెడ్డి సార్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద మాట్లాడుతున్నారు. ఓకే సార్. మధు సార్ మనకు మంచి రిసోర్స్ గ్రూప్ పర్సన్, ఏ కార్యక్రమానికి మిలిచినా ఏమి ఆశించకుండా తను పాఠశాలకు ఇబ్బంది కాకుండా ప్రయాణాన్ని లెక్క చేయకుండా కోవిడ్-19 కూడా లెక్క చేయకుండా అటు పెడగాజికి ఇటు సీఎంఓకు అటు కేజీబీకి స్టేట్ లెవెల్లో జరిగే విద్యా కార్యక్రమాలలో తనదైనటువంటి పాత్ర పోషిస్తూ మంచి అవగాహన తోటి ఆన్లైన్ పాఠాలు కూడా ఇప్పుడు మనకు సైట్ ద్వారా పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా జవాబులు ఇస్తూ కౌన్సిలింగ్ చేస్తూ స్ట్రెంగ్తన్ చేస్తూ ఒక మంచి సర్వీస్ మోటోగా పనిచేస్తున్నటువంటి మన మధుసూదన్ రెడ్డి గారిని మరి వారిని ఈ రోజు మనం ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క సెషన్ తీసుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. వెల్కమ్ టు మధుసూదన్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. సమగ్ర శిక్ష ఎస్పీడి గారు, ఏఎస్పీడి గారు, జేడి గారు, రాష్ట్ర సెక్టోరల్ అధికారులు, శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా సెక్టోరల్ అధికారులు, జిల్లా రీసోర్స్ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. యాక్చువల్ నాకు ఇంకొక టాపిక్ ఉండింది, బాలల హక్కులు, పోక్సో యాక్టు, సామాజిక తనిఖీ, ఈ కోవిడ్ కండిషన్స్లో ఏం చేయాలి అనే అంశాలు ఉన్నాయి. దాంతోపాటు ఎన్ఈపి అనేది ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి అంశము, ఈ ఎన్ఈపి లోపల ఎస్ఎంసి గురించి ఏం మాట్లాడినారు అనేది కూడా ఒక అంశం ఉంది, సురేష్ బాబు సార్ గారు తీసుకోవాల్సింది. సో ఈ రోజు ఏం చేద్దామంటే ఎన్ఈపి ఎస్ఎంసి గురించి ఏం మాట్లాడింది అనేది బ్రీఫ్గా తెలుసుకుందాం, ఎందుకంటే ఈరోజు టైం అయిపోతుంది కాబట్టి. రేపు నా టాపిక్ బాలల హక్కులు, దాని గురించి మనం రేపు కొంత టైం తీసుకొని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ ఎస్ఎంసి దాని గురించి మాట్లాడదాం మనం. ఎన్ఈపి 2020 లోపల ఎస్ఎంసి గురించి ఏం మాట్లాడినారు అంటే రానున్న కాలం లోపల జరిగే దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ఈపి అనేది ఇప్పుడు రీసెంట్ ట్రెండ్, ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 20వ శతాబ్దపు విద్య అందరికీ అందించి స్వయం అభివృద్ధి సాధించేలా, ఇప్పుడు ఒక పదం అంటున్నాం కదా ఆత్మ నిర్భర్ భారత్ అని, ఆ విధంగా ఒక స్వయం అభివృద్ధి సాధించేలా ఈ ఎన్ఈపిని రూపొందించడం అనేది జరుగుతున్నది. సో ఈ ఎన్ఈపి 2020 లోపల ఎస్ఎంసి గురించి ఏం మాట్లాడినాను మీరు అంతా చూసి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ను రిలీజ్ చేసినారు, ఆ డ్రాఫ్ట్ గురించినటువంటి చర్చ జరిగింది, తర్వాత వాళ్ళు ఒక ఫైనల్ చేసినారు, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎస్సీఎఫ్లు అవన్నీ రూపొందించడం అని జరుగుతున్నది. ఈ ఎన్ఈపి లోపల ఏ అంశం ఉన్నాయి, ఎస్ఎంసి గురించి ఏం మాట్లాడినారు అనే సంగతి మనం మాట్లాడుకుందాం. ఎన్ఈపి 2019 లోపల వాళ్ళు వాడినటువంటి ఒక వర్డ్ ఏంటంటే ఎస్సీఎంసి, స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీ. వాళ్ళు అత్యంత ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నటువంటి కేంద్రం ఏదైతే ఉందో, అంటే ఈ మండల వ్యవస్థ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది, దేశవ్యాప్తంగా లేదు. అక్కడ మండల వ్యవస్థ లేదు కాబట్టి చాలా వ్యాస్తిగా ఉంటుంది, నియోజకవర్గ స్థాయి లోపల, పెద్ద పెద్ద పంచాయతీ స్థాయి లోపల ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రధానంగా తీసుకున్నటువంటి మేజర్ అంశం ఏంటంటే స్కూల్ కాంప్లెక్స్. స్కూల్ కాంప్లెక్స్ అనేది చాలా బలమైన కేంద్రం. మీరు దాంట్లో ఒక 5-6 అధ్యాయాలు ఉన్నాయి మీరు ఎన్ఈపి చూసినట్లయితే. ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఇట్లా చాప్టర్స్ ఉన్నాయి. మన స్కూల్ ఎడ్యుకేషన్ దాని లోపల వచ్చినప్పుడు మన స్కూల్ ఎడ్యుకేషన్ లోపల వాళ్ళ అత్యంత బలంగా అన్ని అంశాలకు ప్రాతినిధ్యం వహించే ఒక కేంద్రంగా స్కూల్ కాంప్లెక్స్ ని తీసుకున్నారు వాళ్ళు. ఈ స్కూల్ కాంప్లెక్స్ లోపల కూడా ఒక ఎస్ఎంసీని ఏర్పాటు చేయలేదని ఎస్సీఎంసీ అని అన్నారు, స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పి ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంటుంది, మనం స్కూల్ లెవెల్ లోపల ఎస్ఎంసి ఉన్నట్లనే స్కూల్ కాంప్లెక్స్ లెవెల్ లోపల మనకు ఎస్సీఎంసీ అనేది ఉంటుంది. ఏదైతే స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఉంటాడో ఆ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అనే వ్యక్తి దీనికి చైర్మన్ గా ఉంటారు. ఆ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ టీచరు, ఎస్ఎంసీ చైర్మన్ ఒక మెంబర్గా అనేటి వాళ్ళు ఉంటారు. ఈ విధంగా స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది. మనం ప్రతిసారి ఏమనుకుంటుంటామంటే ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము, ఇచ్చిన అంశాలే ఇస్తున్నాము, లేకపోతే ఎన్ని అంశాలు కొత్తగా వచ్చినాయని అనుకుంటాం. నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ట్రైనింగ్ లో ఈ మాట చెప్పినాను. ఈ చాలా మంది గ్రూప్ ఈ సభ్యులందరూ గత 5-6 సంవత్సరాల్లో ఎస్ఎంసీ ట్రైనింగ్ వచ్చేవాళ్ళే. ప్రతి ఒక్క ఎస్ఎంసీ చైర్మన్ కు, ఎస్ఎంసీ సభ్యునికి ఎస్ఎంసీకి సంబంధించిన ప్రతి విషయం తెలిసేదాకా మనం ట్రైనింగ్లు ఇస్తాను ఉంటాం. నెక్స్ట్ ఇయర్ ఇస్తాం, ఆ నెక్స్ట్ ఇయర్ ఇస్తాం, మాడ్యూల్ ఇస్తాం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పటి వరకు ప్రతి వ్యక్తికి ఎస్ఎంసీకి సంబంధించిన ప్రతి విషయం తెలవాలి. అదేవిధంగా ఇట్లా నూతన అంశాలు వస్తాయి కదా ఎన్ఈపి అని చెప్పి అవి అని చెప్పి, ఈ అంశాలు కూడా మనము
వాళ్ళకి అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలిసే వరకు మనం ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి మనం ఇస్తూనే ఉంటాం. అయితే ఈ స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీ ఏం చేయాలా, ప్రతి నెల ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో ఏం మాట్లాడాలా, అతి ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్. ఈ స్కూల్ కాంప్లెక్స్ పరిధి లోపల వివిధ అంశాల లోపల బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి. ఇప్పుడు మన దగ్గర స్టేట్ సెక్టోరల్ ఆఫీసర్లు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, క్వాలిటీ గురించి మాట్లాడతారు, బాలికల విద్య గురించి మాట్లాడతారు, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ గురించి మాట్లాడతారు, రకరకాల వింగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ ప్రతి అంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్, ఆయా స్కూళ్ళ లోపల ఏమేమి చేస్తున్నారు అనేది మనకు అక్కడ చర్చ జరగాలి. ప్రతి స్కూల్ వాళ్ళు చర్చ జరగాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్. తర్వాత ఉన్నటువంటి అంశాలు సౌకర్యాలు ఉంటాయి, సాంకేతికత ఉంటుంది, గ్రంథాలయ పుస్తకాలు, ప్రయోగ సామాగ్రి, కంప్యూటర్లు, ఇవన్నిటి గురించి మాట్లాడతాం. అతి ముఖ్యమైనది ఏంటంటే షేరింగ్ అనేది, మనం స్కూల్ కాంప్లెక్స్ అనేది రెండు అంశాల కొరకు అనుకుంటాం, షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దెన్ ఇంప్రూవింగ్ ద ప్రొఫెషనల్ స్కిల్స్. ఇది ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలు స్కూల్ కాంప్లెక్స్ కేంద్రానికి. కాబట్టి ఇక్కడ షేరింగ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ తో పాటు షేరింగ్ ఆఫ్ ద మెటీరియల్, గ్రంథాలయ పుస్తకాలు కానివ్వండి, సాంకేతికత కానివ్వండి, టెక్నాలజీ కానీ, అదంతా షేరింగ్ చేసుకునేటువంటి ఒక కేంద్రం ఉంది. ఇప్పుడు లేదంటే ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇంకా బలమైనటువంటి ఒక కేంద్రంగా ఈ స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్ కమిటీ బాధ్యత వహించి వాటిని నిర్వర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే ప్రతి విద్యార్థికి, అంటే ఒక ఒక స్కూల్ కాంప్లెక్స్ కేంద్రంలో ఉన్నటువంటి సౌకర్యాలని స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో యొక్క విద్యార్థులు పొందేటట్లా ఉంటుంది. సరే, దాన్ని స్ట్రెంగ్థన్ చేయడానికి వాళ్ళు ఫండింగ్ అది ఇదంతా ఇంక్రీజ్ చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఈ సేవ అందాలి, అంటే ఈ హై స్కూల్లో ఉన్నది ఆ మొత్తం అక్కడికి ఉండాలి. పిల్లలు విజిట్ చేయడం లేదా ఈ సౌకర్యాన్ని అక్కడికి తీసుకోపోవడం అనేది చాలా బలోపేతంగా చేసేటటువంటి సజెషన్స్ అనేటివి మనకు ఎన్ఈపి లోపల ఉన్నాయి. ఒక ఎన్ఈపి ప్రకారం ఎస్ఎంసి కూడా, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ఒక రెండు మూడు అంటే ఆ కూర్పు ఉంది కదా, మనం ఇప్పుడు ఎట్లయితే ఎస్ఎంసి లోపల చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్ ఇట్లా ఎట్లా ఉన్నామో దాని లోపల కొన్ని మార్పులు అనేటివి వాళ్ళు సజెస్ట్ చేసినారు ఎన్ఈపి లోపల. ఏముంటుంది ఆ కమిటీ లోపల, ప్రధానోపాధ్యాయులు ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు ప్రధానోపాధ్యాయులు, వాళ్ళతో పాటు ఇద్దరు టీచర్లను పెట్టుకోమని అంటున్నారు ప్రధానోపాధ్యాయులు, దాంతోపాటు ఇద్దరు టీచర్లు ఉంటారు. అట్లనే పంచాయతీ సభ్యులు కూడా మెంబర్లు ఉంటారు మనతో కూడా. ఆ పాఠశాల పరిధిలో ఉన్నటువంటి వార్డు సభ్యులు కానీ లేకపోతే వార్డు మెంబర్ కానీ, మున్సిపల్ మెంబర్ కానీ, కార్పొరేటర్ కానీ ఉంటారు అక్కడ. అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సభ్యులు ఉంటారు, ఇంకా స్థానికంగా సామాజిక సేవా సంస్థల లోపల పనిచేసే సభ్యులు ఉంటారు కదా, వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మీరు ఎన్ఈపి చదివినంటే మీరు చూస్తూ ఉంటారు ఈ సామాజిక సేవా సంస్థలు చేసే వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ ప్రతి దాని లోపల వాళ్ళు పాల్గొని ఖచ్చితంగా స్కూల్ డెవలప్మెంట్ కు పనిచేయాలని చెప్పి అనేది వాళ్ళ లోపల చాలా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ ఎన్ఈపి ఇంప్లిమెంట్ అయితే మీరు చూస్తారు సమాజ సభ్యులు, సమాజం లోపల ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ మన స్కూల్ లోపలికి వస్తుంది, చాలా వస్తుంది. ఒక నాలెడ్జ్ సొసైటీస్ అంటారు, లోకల్ నాలెడ్జ్ సొసైటీస్. ఆ లోకల్ నాలెడ్జ్ సొసైటీస్ మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు ఏదో నిన్న పేపర్లో వచ్చింది మన 12 మెట్ల కిన్నెర మొగ్గులై ఉన్నాడని, ఆయన్ని ప్రతి స్కూల్ వాళ్ళు వినియోగించుకోవాలి. నాలెడ్జ్ సొసైటీ ఏది ఉన్నా దాన్ని ఖచ్చితంగా మనం వాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇంతకుముందు ఏముంటుంది మనది, ఇక్కడ ప్రధానోపాధ్యాయులు అనేది స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ పెట్టాలి, పెడితేనంటే వీళ్ళంతా రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు దీని లోపల ఏం చెప్పినారంటే ఈ బాధ్యత ఎస్ఎంసీ అధ్యక్షుంది, ఎస్ఎంసీ అధ్యక్షుడే మీటింగ్ పెట్టండి సార్ అని వాళ్ళ సభ్యులందరినీ ఆయన తోలుకొని వచ్చుకున్నాలి, ఆయననే తీసుకుని వచ్చుకున్నాలి ఈ మీటింగ్ కండక్ట్ అనేది. ఇప్పుడు ఇంతకుముందు అంటే మనం మీటింగ్ పెడుతున్నాం, మీటింగ్ పెడితే వాళ్ళు వస్తలేరు, హాజరు తక్కువ ఉంది, వచ్చినా సంతకాలు చేస్తలేరు అనేది మన సైడ్ ఉంటుంది, మమ్మల్ని పిలుస్తలేరు అని చెప్పి అవతల సైడ్ నుంచి ఉంటుంది. సరే, కొన్ని కొన్ని చోట్ల ఉండొచ్చు, మెజారిటీగా ఉండొచ్చు, కానీ ఈ సమావేశాల బాధ్యత ఇప్పుడైతే ఎస్ఎంసీ అధ్యక్షులకు షిఫ్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉండదు, మీటింగ్ లేకపోయే మీటింగ్ పిలుస్తలేరు ఇటువంటి అనే అంశాలు అనేవి ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎండిసీలు లేవు సార్, స్కూల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కమిటీ లేవు, ఇది ఎస్సీఎంసీ స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీ. ఇది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, అవుతుంటది, ఉంది. ఇది ఎన్ఈపిలో సజెస్ట్ చేసిన అంశాలు నేను చెప్పేటి, అంటే రానున్న కాలం లోపల వచ్చేటటువంటి అంశాలు ఇవి, రానున్న కాలం లోపల నెక్స్ట్ ఇయర్స్ లోపల అమలు చేయబడేటటువంటి అంశాలు. ఈ దాని ప్రకారము యాక్చువల్ ఆర్టీ లోపల కూడా మనకి ఇది ఉంది, ఏమని స్కూల్ కాంప్లెక్స్ సారీ ఆర్టీ లోపల కూడా హెడ్ మాస్టర్ కంటే ఎస్ఎంసి చైర్మనే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఉన్నది. అట్లనే ఇక మనం జనరల్ థింగ్స్ ఉన్నాయి, ప్రతి నెల ఒక సమావేశం ఏర్పాటు చేయాలి, మినిట్స్ అనేది
కంపల్సరీ నిర్వహించాలని. ఇంత చేసిన ఆర్థిక సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు, ఆర్థిక సంబంధాల అంశాల నిర్వహణ మాత్రం ఖచ్చితంగా ప్రధాన ఉపాధ్యాయులు. వీటన్నిటిని ప్రధానోపాధ్యాయులే నిర్వహించాల్సి ఉంటుంది. కాకపోతే ఎస్ఎంసీకి సమాచారం ఇస్తాము, మీటింగ్ పెట్టిన దాంట్లో చర్చ చేస్తాము, మినిట్స్ నమోదు చేస్తాము. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా చాలా వాళ్ళు తీసుకునేటటువంటి అవకాశం అని ఉంటుంది. అయితే ఈ ట్రైనింగ్ ఇప్పుడైతే మనం ఎస్ఎంసీ ట్రైనింగ్ ఉంది, ఎస్ఎంసీ ట్రైనింగ్ ఎట్లయితే సమగ్ర శిక్ష వాళ్ళు ఉన్నారో ఈ విధంగానే రాష్ట్ర స్థాయి లోపల ఉన్నటువంటి పాఠశాల సంచాలకులతోటి ఏర్పాటు చేస్తారు. ఇంకా కొన్ని అంశాలు చేస్తారు. వాళ్ళు ఒక వర్డ్ వాడినారు వాళ్ళు దాని లోపల, ఎస్ఎస్ఆర్ఏ అనే ఒక సంస్థ ఉంటుంది దీనికి అని చెప్పి, రాష్ట్ర పాఠశాలల నియంత్రణ సంస్థ ఎస్ఎస్ఆర్ఏ. ఈ ఎస్ఎస్ఆర్ఏ అనేది ఈ ఎస్సీఎంసీ యొక్క మరియు ఎస్ఎంసీల యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చూడాలి. శిక్షణ కానీ, సమావేశాలు కానీ, మినిట్స్లు ఏం చేసినా కానీ, ప్రోగ్రెస్ కానీ, ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ విధంగా వాటిని మెయింటైన్ చేయాలా, ఇవన్నీ అంశాలన్నిట్లను మనకు ఈ ఎస్ఎస్ఆర్ఏ అనేది రెగ్యులేటరీ ఏజెన్సీ ఉంటుంది. ఇది ఈ స్టేట్ లెవెల్ ఉన్నటువంటి ఈ రెగ్యులేటరీ ఏజెన్సీ మొత్తం ఈ అన్ని అంశాలను నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా మనం ఇన్ని రోజులు ఇప్పుడు ఉదయం నుంచి మాట్లాడుతున్నది, రేపు మాట్లాడుతున్నది, ఎస్ఎంసీ ఏం బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ అంశాల లోపల ఉన్నటువంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి స్కూలు ప్రిమిసిస్ యొక్క ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. మనం బోర్ వేస్తాము, టాయిలెట్స్ వేస్తాము, కంచె ఉంటుంది, పీకేసి పోతారు, ఏదో కిచెన్ గార్డెన్ పెడతాము, చెట్లు పెడతాము, ఇవన్నీ వీటి లోపల చాలా స్పష్టంగా రక్షణ బాధ్యత అనేది లేదా దానికి సంబంధించిన భద్రత అనేది ఈ ఎస్ఎంసీలకు ఎస్సీఎంసీలకు వాళ్ళు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ దాంట్లో ఏదైనా నష్టం జరిగితే మళ్ళీ బేర్ చేయాల్సింది మీరే, మీ స్కూలు, మీకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి దాని లోపల కంపల్సరీ ఉండాలి. ఈ కంపల్సరీ లోపల ప్రజల భాగస్వామ్యం ఉండాలి. అంటే జనరల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లోపల, దాని లోపల, దీని లోపల మనం సాధారణంగా ఎస్ఎంసీ పాత్ర ఉంటుంది. దానితో పాటు రక్షణ విషయంలో కానీ, భద్రత విషయంలో కానీ, వీటన్నింటి లోపల కూడా చాలా పూర్తి స్థాయి లోపల మనకు ఎస్సీఎంసీ అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గతంలో మనం ఏదైతే అంటే ఎస్ఎంసీలు ఏర్పాటు చేసుకున్నామో స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో కూడా ఒక కమిటీ ఉంటున్నది. అండ్ దెన్ మనకు జిల్లా స్థాయిలో కమిటీ ఉంటుంది, స్టేట్ లెవెల్ లోపల ఒక కమిటీ లాంటిది ఉంటుంది. కానీ ఎన్ఈపి లోపల మాత్రము రాబోయే కాలం లోపల ఎస్సీఎంసీ అనేది చాలా ప్రముఖ పాత్ర వహించబోతున్నది, స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీ. కాబట్టి ఈ స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీలో ఉండేటటువంటి ఆ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ప్రధాన పాత్ర వహిస్తాడు, ఆ చైర్మన్ ప్రధాన పాత్ర వహిస్తారు. సరే, అండర్ స్కూల్ హెడ్ మాస్టర్స్, ఎస్ఎంసీ చైర్మన్స్ మెంబర్స్ ఉన్నా ఆ స్కూల్ చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఫండ్స్ విషయంలో కానీ, పనుల విషయంలో కానీ వీటన్నింటి లోపల ఇది ఎక్కువ పాత్ర పోషించే అవకాశం అనేది ఉంటుంది. సో ఇంకా మీరు ఎన్ఈపికి సంబంధించినటువంటి అనేక అంశాలు, కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోయేటువంటి ఎన్ఈపి అంశాలు అన్నింటినీ కూడా వీళ్ళు ఏమంటారు సూపర్వైజ్ చేయాల్సింది, వీటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది, అమలు పరచాల్సింది మొత్తం బాధ్యత ఉంటుంది. ఒక్కసారి ఎన్ఈపి ఇంప్లిమెంట్ అనేది వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అవగాహన కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ ఎస్సీఎంసీ వాళ్ళతోటే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే ఎన్ఈపి అవగాహన కలిగించడం టీచర్లకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ వీటన్నిటిని కూడా బాధ్యత తీసుకోవాల్సింది ఎస్సీఎంసీ తీసుకుంటే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఎస్సీఎంసీకి చాలా పాత్ర ఉంది, అది ఇంపార్టెన్స్ అన్న సంగతి మాత్రమే ఎన్ఈపి అనేది చెప్తుంది. కాబట్టి మిగిలిన అన్ని అంశాలు మనం ఇప్పుడు ఎస్ఎంసీ గురించి ఏవేవైతే విషయాలు మాట్లాడుతున్నాం ఇవన్నీ అంశాలు కూడా సాధారణంగా ఉంటాయి. ఎస్సీఎంసీ ఇంకా బలోపేతం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ మెసేజ్ అనేది మన హెడ్ మాస్టర్లకు, మన చైర్మన్లకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న కాలంలో వచ్చే మార్పుల లోపల ఇది ప్రధానమైనటువంటి ఒక మార్పు. మిగిలిన అన్ని అంశాలు ఉంటాయి. ఆర్టీఈ చట్టానికి లోబడి ఏదైతే మనకు 3వ అధ్యాయం లోపల 1921 సెక్షన్ లోపల ఏదైతే ఎస్ఎంసీ చెప్పినరో, దాంట్లో బాధ్యతలు ఏమైతే చెప్పినరో, ఏమేమి నిర్వహించాలని చెప్పినరో, ఇప్పుడు మనం శిక్షణలో ఏమేమి నేర్చుకుంటున్నామో, ఇవన్నీ అంశాలతో పాటు ఆ కొన్ని అంశాలను ఎక్స్ట్రా వాళ్ళు యాడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు చంద్రశేఖర్ సార్ చెప్తూ యాక్ట్ వేరే, రూల్స్ వేరే అని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు ఒక యాక్ట్ లాగా వచ్చిన తర్వాత ఇంకొన్ని రూల్స్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. ఆ రూల్స్ అన్ని ఫ్రేమ్ అయిన తర్వాత కూడా మనకి ఇంకొంచెము వివరంగా స్కూల్ కాంప్లెక్స్ కేంద్రంగా ఎస్ఎంసీలను, పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలి అనేది మనకి ఇంకొంచెం క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది నేను ఎస్ఎంసీ ఎన్ఈపీల గురించి చెప్పేటువంటి ఒక బ్రీఫ్ అంశం. సో దీంతో నేను రాములు సార్ ఎన్ఈపి మరియు ఎస్ఎంసీ గురించినటువంటి అంశాలను నేను క్లోజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్.
మరి రేపు కొంచెం మనకు ఇంపార్టెంట్ ఉన్నది అంశం ఏంటి అంటే బాలల హక్కులు ఇంపార్టెంట్, పోక్సో చట్టం ఇంపార్టెంట్, సోషల్ ఆడిట్ ఇంపార్టెంట్, ప్రివెన్సివ్ మెజర్స్ ఫర్ కోవిడ్ 19 కూడా ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం దాని మీద రేపు వీలును బట్టి తప్పకుండా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. చాలా చక్కటి వివరణ. రేపు ఉదయం స్టార్టింగ్ ఇమీడియట్ ఒక 30 నిమిషాల లోపల దాన్ని క్లోజ్ చేసేద్దాం సార్ రేపు ఉదయం. ఓకే ఓకే సార్. ఇవాళ మొదలు పెట్టినట్టే రేపు కూడా 9 మొదలు పెడదాము సార్. పడితే కొంచెం ఆధార్ తీసుకున్న వరకు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇమీడియట్లీ చేద్దాం సార్. రేపు రాగానే స్టార్టింగ్ మీ సబ్జెక్ట్ తీసుకుంటాం.